వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎస్సీ వర్గీకరణపై స్పందించారు మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్. ధర్మాసనం ఇచ్చిన తీర్పు అనాలోచితంగా ఉందన్నారు ఆయన. ఎస్సీ కార్పొరేషన్ గత 5 ఏళ్లుగా మూసివేశారు అన్న చింతమోహన్ బీజేపీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో దళితులు 20% ఉన్నారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను గత 5 సంవత్సరాలుగా మూసేయబడ్డది. దీనికి కారణం నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగింది, దళితులకు మోసం జరిగింది, జగన్ దళిత ద్రోహిగా మారాడు. మరి నిన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు భారతదేశ అఖండతను దెబ్బతీసే విధంగా ఉంది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు భారతదేశ అఖండత, భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న ప్రకటించారు. మరి జడ్జిమెంటు దీని ప్రభావం రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది. అనాలోచితమైనటువంటి భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారతదేశ అఖండతను సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. మరి 9 కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా, తెలుగు ప్రజల ఐక్యతను ప్రతిష్టను దిగజార్చే విధంగా 2 కుటుంబాలు పనిచేశాయి. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలన చేసి 1000 కోట్ల రూపాయలు సంపాదించి అధికారం పోగొట్టుకున్నది ఒక కుటుంబం. ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాలకు కొన్ని నెలలు పరిపాలించి 1000 కోట్ల రూపాయలు సంపాదించి తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, తెలుగు ప్రజలను అడుక్కునే విధంగా ఈరోజు ఢిల్లీ వీధుల్లో మాకు అప్పిండి అప్పిండి సహాయం చేయండి అన్న విధంగా ఈ 2 కుటుంబాలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసాయని తెలియజేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా అనాలోచితం. అఖండత దెబ్బతింటుంది, భారతదేశ అఖండత సమగ్రత సమైక్యత అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మొన్ననే రాహుల్ గాంధీ ఎలక్షన్స్కి ముందు చెప్పాడు భారత రాజ్యాంగం దెబ్బతింటుంది అని. ప్రతి దగ్గర ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తీసుకొని పోయి మాట్లాడాడు ఎర్ర పుస్తకాన్ని, అదే దాంట్లో భాగమే ఇది. చంద్రబాబు నాయుడు మోడీలు ఇద్దరు పప్పులో కాలేశారు. చంద్రబాబు నాయుడు మరి మోడీలు ఇద్దరు పప్పులో కాలేశారు. చంద్రబాబు పరిపాలనలో కూడా ఎస్సీలకు ప్రాధాన్యత లేదు,
చంద్రబాబు ఆఫీసులో దాదాపు 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తారు. ఫైనాన్స్ కార్పొరేషన్ 5 సంవత్సరాలుగా మూతపడ్డది. రాష్ట్రంలో ఎస్సీలు 20% మంది ఉన్నారు. భారత రాజ్యాంగం, పార్లమెంట్ చట్టాలు, ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూత వేసిన ఘనత కూడా మా మిత్రుడు కుమారుడికే దక్కింది, జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం, అందుకే ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఆపేయడం జరిగింది. నిన్న ఢిల్లీలో సుప్రీంకోర్టు ధర్మాసనం, 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు భారతదేశ అఖండత, భారతదేశ ఐక్యత, భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది. అనాలోచితమైనటువంటి తీర్పు. అసలు ఎందుకు రిజర్వేషన్లు వచ్చాయి? మహాత్మా గాంధీ గారి ఆలోచన, జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధాలతో ఈ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ఎస్సీలు అనేవాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊర్లో ఉంటారు వీళ్ళు. ముస్లింలు అనేవాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటారు. బ్రాహ్మణులు అనేవాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటారు. ఈ 3 జాతులు, అందులో ముఖ్యంగా ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగంలో. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎవరో ఒక అబ్బాయి పోయి అడిగంగానే ఆయన ఏడవంగానే ఈయన మురిసిపోయి ఇవ్వడం కాదు. ఫిబ్రవరిలోనే దీనికి కుట్ర జరిగింది. చదువు లేనటువంటి ఒక పనికి మాలిన ప్రధానమంత్రి చేసినటువంటి కుట్ర ఇది. ఇది తప్పు, అనాలోచితం. భారతదేశానికి నష్టం రాబోతా ఉంది రాబోయే 10 సంవత్సరాల్లో. అనుకోవచ్చు చాలామంది, అరే ఇది వీళ్ళకి లే వాళ్ళకి లేని, ఎందుకు ఇచ్చారు రిజర్వేషన్లు, ఊరకే ఇవ్వలేదు. జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్లు చాలా దీర్ఘంగా ఆలోచించారు. ఈరోజు భారతదేశం స్ట్రాంగ్గా ఉందంటే కారణం భారత రాజ్యాంగం. ఈరోజు జడ్జిమెంట్ను గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది హార్వర్డ్ జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకు అర్థం అవుతుంది. హార్వర్డ్ జడ్జిమెంట్. మరి చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలనలో ఎస్సీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వటం లేదు. చంద్రబాబు ఆఫీసులో 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒక్క ఎస్సీ కూడా లేడు. అదే స్టాలిన్ ఆఫీసులో పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆఫీసులో అందరూ ఎస్సీలే. మరి అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ మధ్య 7 మంది ఆఫీసర్లు కొత్త వాళ్ళు రావడం జరిగింది. అందులో ఒక్క ఎస్సీ కూడా లేడు ఆఫీసర్. మరి జిల్లా కలెక్టర్లు, నిన్న నెల్లూరుకి వెళ్ళాను, మొన్న తిరుపతికి వెళ్ళాను, చిత్తూరుకి వెళ్ళాను. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు ఎస్సీలకు ప్రాధాన్యత లేదు. చంద్రబాబు నాయుడు నాడి ఇక్కడ అర్థమవుతా ఉంది మా అందరికీ. నేను మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను. నిన్న నువ్వు పప్పులో కాలేసావు, నువ్వు ఇచ్చిన స్టేట్మెంటు. నరేంద్ర మోడీ ఏముంది, ఎన్ని రోజులు ఉంటాడో అతనికి తెలియదు. పప్పులో కాలేశాడు మోడీ చంద్రబాబు. మరి తెలుగు ప్రజలు 9 కోట్ల మంది ఉన్నారు. 9 కోట్ల మంది ప్రతిష్టను 2 కుటుంబాలు నష్టం చేశాయి, ప్రతిష్టను కోల్పోయే విధంగా చేశాయి. తెలంగాణలో ఒక కుటుంబం, ఆ కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది, తెలుగు ప్రజలను విడదీసింది. మరి ఆ కుటుంబం 1000 కోట్ల రూపాయలు సంపాదించింది, అధికారాన్ని కోల్పోయింది. ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలపైనే కొద్ది నెలలు పరిపాలించింది. సామాన్యమైనటువంటి కుటుంబం 1000 కోట్ల రూపాయలను సంపాదించింది. తెలుగు ప్రజల ఐక్యతను దెబ్బతీసే విధంగా వచ్చినటువంటి 2 కుటుంబాలు
చాలా ప్రమాదకరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాం.